హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని ఆల్ గౌట్ జూనియర్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్స్ల కాలేజీల గురించి బట్టి విషయం. హలో, హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మనము ఈరోజు తెలంగాణ జూనియర్ కాలేజీలలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించిన, అంటే గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. అయితే మన ఛానల్ని ఎవరైతే ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీలో ఎవరైనా ఉంటే ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి అన్ని జిల్లాల నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గెస్ట్ లెక్చరర్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ సిఐఈ డాట్ తెలంగాణ అని మీరు చేసినట్లయితే, చూడండి సిఐఈ డాట్ తెలంగాణ ఈ దీనికి వెళ్ళినట్లయితే ఇక్కడ కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఇది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని మనకు తెలంగాణకు సంబంధించిన వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉన్నటువంటి దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ సర్క్యులర్ అండ్ నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాల్సి ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఆఫ్ ద ఫర్ ద పోస్ట్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి క్లిక్ చేసినట్లయితే చూడండి, ఈ కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ అని ఇక్కడ మనకు అప్లికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా పూర్తిగా ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీరు నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా మీ అడ్రస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మొబైల్ నెంబర్, మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ అండి డేట్ ఆఫ్ బర్త్ అండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మీ పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జెండర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని కూడా ఉంటుంది ఇక్కడ, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ మీ క్యాస్ట్ని, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేటివిటీ అంటే మీకు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్, మీరు ఏ సబ్జెక్ట్ని టీచ్ చేయడానికి అవకాశం ఉంది లేదా మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారని ఇక్కడ స్టూట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, మీరు పీజీ కంప్లీట్ అయితే ఏ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ అయిందని, అదేవిధంగా స్పెషలైజేషన్ సబ్జెక్టు, బాటనీయా, జువాలజీ, లేకపోతే ఎకనామిక్స్, హిస్టరీ అని స్పెషలైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు పీజీలో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మీరు ఏ జూనియర్ కాలేజీలో మీరు చెప్పడానికి మీరు అప్లికేషన్ చేసుకుంటున్నారని కూడా ఇక్కడ మీరు చూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లయింగ్ ఫర్ ద రిమార్క్స్ ఆఫ్ ఎనీ, అంటే రిమార్క్స్ ఏమైనా ఉంటే మీరు దాంట్లో, అంటే మీరు యూనివర్సిటీలో కానీ పీజీ కంప్లీట్ చేసినప్పుడు మీకు ఏమైనా రిమార్క్స్ ఏమైనా ఉన్నాయని ఆ రిమార్క్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇది దీనికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు కూడా నేను ముందుగా అటాచ్ చేయడం జరిగింది, కాబట్టి అది కూడా ఒకసారి చూడండి. అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించిన వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా మీరు అప్లై చేసుకోవడానికి అర్హులే, కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ, క్లియర్గా మీరు ఈ సైట్లో నోటిఫికేషన్ ఒకసారి వెళ్ళి క్లియర్గా చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.